ఆయన కార్ దిగి వస్తున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి చూసిన మెగాస్టార్ గారు కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఆయన టచ్ చేసిన విధానం, ఆయనతో ఫోటో దిగాను. నేను ఎప్పుడు చెప్తుంటాను నా ఫ్రెండ్స్కి, రెండు ఫోటోలు దిగాను చిరంజీవి గారితో. ఒకటి ఉన్న 50 మందితో లైన్లో చాలా హ్యాపీగా సంతోషంగా స్మైల్ ఇస్తూ ఫోటో దిగారు. నన్ను గుర్తుపట్టరు కదా అని వెళ్ళి మళ్ళీ లైన్లో జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చాను. 6th పర్సన్ని మళ్ళీ లైన్లో పట్టేశారు. ఆయన పట్టేసిన కోపంగా చూడో అన్నారు. ఆ ఫోటో ఉండిపోయింది, స్మైల్తో ఉన్న ఫోటో లేదు. సో ఎప్పుడు ఆ బాధ ఉండేది ఎవరికైనా చూపించాలంటే ఎందుకు ఆయన అంత కోపంగా ఉన్నారని. నాకు ఒక్కడికే తెలుసు, ఆయన నన్ను గుర్తుపట్టారు. ఎందుకంటే డాక్టర్స్తో ఏదో మీటింగ్ ఉంది బ్లడ్ బ్యాంక్ గురించి, నేను వెళ్ళాలని మీరు వచ్చారు కాబట్టి అని 10 నిమిషాల్లో రెండో ఫోటో. సో ఎప్పుడు ఆయనతో నవ్వుతో ఫోటో ఉండాలి మనకు లేదు అని చాలా ఫీల్ అయిపోతుండేవాడిని. అక్కడి నుంచి చిన్నికృష్ణ గారి దగ్గర ఉండిపోయి ఆల్మోస్ట్ 20 రోజులు రోజు ఆయన ఇంటి బయట కూర్చొని ఈయన